యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో మహిళలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో తెలుసు ఇప్పుడు తెలుసు కానీ ఇప్పున్న పరిస్థితుల్లో మహిళలు ఇంత పెద్ద ఎత్తున ముందుకొచ్చి మీరంతా కూడా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే అన్ని విధాల అందరికీ అన్ని వసతులంతా గతంలో ఇందిరాగాంధీ నుంచి కూడా అందరు చెప్పారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఎవరికైతే ఏమున్నా ఇబ్బంది ఉన్నాయో వాటన్నిటిని సైనిక సేవకుని పనిచేయడానికి ముందుంటాబట్టి ఇలాంటి మీ అందరికీ పేరుపైన ప్రత్యేక ధన్యవాదాలు మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని మోటివేట్ చేసి తీసుకొచ్చినటువంటి పెద్దలమ్మ అక్క వరలక్ష్మి గారికి పామలిత నిత్యం జనంలో ఉంటది వాస్తవానికి ఆమెకి ఎట్లా చేస్తారో కానీ నేనే ఒకసారి ఇబ్బంది పడుతుంటా తెల్లారలేస్తే జనాల్లో ఉంటది జనాల్లో మమేకం చేసి ఎవరు ఏ బాధలున్నా అన్నా కీలక బాధలు అని చెప్పి అంతగారు బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఆమె కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా మండల పార్టీ యొక్క అందరూ అమ్మ ఎక్స్ఎంపీ జెడ్పిడిసి విశాలాక్షమ్మ గారు కూడా నిజంగా నిత్యం ప్రజల కోసం మా మొగుల కంటే కూడా సమస్యల మీద స్పందిస్తుంది చాలా మంది ఏమున్నా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కుటుంబ సమస్యల మీద స్పందిస్తారు కానీ ఆమె మండల సమస్యల మీద ప్రజల కోసం ఇప్పుడు ఎవరేం చెప్పుకున్నా గతంలో మాకు బస్సు వచ్చేది తెలంగాణ రాకముందుకే వస్తకుండా నుంచి రాసుకుని గుట్ట నుంచి బస్సు పోయేది ఇలా తెలంగాణ వచ్చాక అట్లాంటి రెండు బస్సులు వస్తాయనుకుంటే ఉన్న బస్సే ఈ తెలంగాణ ప్రభుత్వం క్యాన్సల్ చేసింది ఒక వస్తకుండూరు కాదు ఇక్కడ ఉన్నటువంటి 8 మండలాలకు కూడా ఇలా పిల్లలు స్కూల్లో పోవాలంటే కూడా ఆర్టీసీ బస్సులు మొత్తం బంద్ చేసింది ఈ ప్రభుత్వం ఏమున్నా ఖజానా వసూలు చేయడం కోసం కలెక్షన్లు వస్తలేవు ఇలా పిల్లలు ఫ్రీ పాసులు తోటి పోతారని చెప్పి 150 రూపాయల పాసులు కూడా 450 రూపాయలు బస్ పాస్ చేసి ఇలా పిల్లలు కుదిబండ పెట్టి ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచారు
ఇలా పల్లెవేలు బస్సు కూడా మొత్తం మంజేశారు. గతంలో కాంగ్రెస్ ఉంటే విద్యార్థుల కోసం అక్కడ అందరికీ అందుబాటులో బస్సు ఉండాలని చెప్పి ప్రతి గ్రామానికి మనం తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో బస్సు వేస్తే ఇప్పుడు ఉన్న బస్సులను బంద్ చేసింది ఈ దరిద్రపు టీఆర్ఎస్ ప్రభుత్వం. దాని మీద కూడా మనం స్పందిద్దాం. ఎంపీ గారు చెప్పి ఖచ్చితంగా వస్తా గుండూరు ఇక్కడ గ్రామాల్లో కూడా బస్సులు వచ్చే చేద్దాం. ముఖ్యంగా రాజపేట మండల పార్టీ అధ్యక్షులు అమ్మ జమ జన అంబాబాయి గారికి, అదేవిధంగా చెల్లె సౌందర్య గారికి, మా యారుట మండల పార్టీ అధ్యక్షురాలు చెల్లె గుండు జ్యోతి గారికి, పెద్దలు యారుట ఎంపీపీ అన్న శ్రీశైలం గారికి, కాలు బాలరాజు ఉట మండల పార్టీ అధ్యక్షుడికి, ఎంపీటీసీ గారు అన్న రామరెడ్డి గారికి, ముఖ్యంగా ఇటు వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ చీరని సంవత్సరాలు అవుతుంది. మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ పథకంలో భాగంగా కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఉచితంగా సిలిండర్ పంపిణీ కార్యక్రమం చేపడం జరిగింది. గతంలో 8 సిలిండర్లతో పాటు ఇప్పుడు ఒక 6 సిలిండర్లు ఉన్నాయి. ఇంకా మిగతా వారికి కూడా, ఇంకా అర్హులైనటువంటి వారు కూడా అప్లై చేసుకుంటే వారికి కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. గత 6 సంవత్సరాలు చూసుకుంటే మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు దాదాపుగా 6 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ సిలిండర్ల మీద రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటివి కార్యక్రమాలు ఏ చేసినా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి మాత్రమే చేస్తారని చెప్పేసి మహిళలందరూ గుర్తిస్తారు. ఎందుకంటే గతంలో ఈ ఉచిత అంటే కట్టెల పొయ్యిల మీద వండుకునేటువంటి వారికి ఉచితంగా ఎలాంటి ఒక రూపాయి వసూలు చేయకుండా వాళ్లకు ఎవరికైతే అర్హులైతున్నారో వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు 6 కోట్ల మందికి ఇది ప్రయోజనం చూపుతుంది. ఇంకా మిగతా రాబోయే రోజులలో కూడా ఎవరికైతే లేవో వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఇంటి మంచి కార్యక్రమాన్ని బురదదలుతూ సిలిండర్లు పెంచిరని, సిలిండర్ మీద 1000 రూపాయలు, అంతకుముందు గతంలో చూసుకుంటే 1400 రూపాయలకు వచ్చేటువంటి సిలిండర్ ఈ రోజు 800 కావచ్చు, లేదంటే అంటే చమురు కంపెనీలు బయట ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ దాన్ని బట్టి మనకు ఈ రేటు పెరుగుతుంది. అయినా కానీ ఈ ఉజ్వల యోజన స్కీమ్ లో వచ్చే వారికి ఉచిత సిలిండర్లు వస్తున్నాయి, సబ్సిడీ ఉన్నది కాబట్టి ఉచితంగా వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలా తప్ప దాని ప్రతిదీ రాజకీయం చేయదని చెప్పేసి కూడా మేము ప్రతిపక్షాలకు భారతీయ జనతా పార్టీ కొండాపూర్ శాఖ నుండి హెచ్చరిస్తున్నాము. మీరు ఇప్పుడు చూసుకుంటే బస్ ఛార్జీలు కాబట్టి బస్ ఛార్జీలు అయితే ఇప్పుడు ఒక్కొక్కరికి ఇక్కడ ఉండవచ్చు ఒక్కొక్కరు 30 రూపాయల బస్ ఛార్జీలు అయితే అదనంగా, కానీ ఒక సిలిండర్ మనం మీరు బుక్ చేసుకుంటే 3 నెలలకు వస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడి ఇంకొకసారి అవకాశం ఇవ్వకలు వెళ్లకుండా ప్రజలకు ఉపయోగపడే వాటిని వాళ్ళకు తీసుకెళ్లే విధంగా కృషి చేయరు కానీ బట్టిగా బుడిదల్లే కార్యక్రమాలు చేయకమని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ కొండాపూర్ గ్రామ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడెం మండలంలో సారపాక ఐటీసీ యాజమాన్య బాధితులను పట్టించుకోవడం లేదని, వారికి సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీ భద్ర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నగర్ బుర్గంపాట మండలం అది ఈ వర్షానికి గోదావరి వచ్చి మా ఇంట్లో మొత్తం సామాన్లు మొత్తం ఉంటుంది. పిల్లలతో చాలా ఇబ్బందులు ఉన్నాం మేము, ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాం. సామాన్లు అనేవి మరి మీ ఇంట్లో రేకులు కూడా పగిలిపోయింది, రేకులు కూడా కొట్టుకుపోయింది, పగిలిపోయింది మొత్తం అది.
మొత్తం ఇది బురదేనా మీది ఇల్లు గోదావరి అంటే నేల గచ్చు లేదు గచ్చు లేదు మాది ఏమన్నా ఉన్నాయా బియ్యం కనుకోండి అమ్మ ఉన్నాయా అప్పుడు పోయినాయా పారేశారా రేగులు వెళ్తురే పగిలిపోయినాయా అవునా ప్రభుత్వం ఇంటింటికి లక్ష రూపాయలు మా అందరికీ కూడా అన్ని కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం ఎవరైనా సరే సహాయం చేయాలి ఏ ప్రభుత్వం వచ్చైనా సరే పెద్దలు అందరూ కలిసి దాతలు అందరూ కలిసి మాకు తింటానికి కూడా లేవు పొద్దుట నుంచి ఇప్పటిదాకా చదవాల్సిన నాలుగింటికి వచ్చి ఏర్పోని వస్తే నాకు ఇవన్నీ కలిసి నా ఇల్లు మొత్తం పట్టకపోయింది ఏమీ లేవయ్యా మీకు పుణ్యం ఉంటుంది మాకు మాత్రం సహాయం చేయాలి ఇంటికి లక్ష రూపాయలు మాకందరికీ అన్ని దుప్పట్లు కానీ బట్టలు కానీ గిన్నెలు కానీ గ్యాస్ పైలు కూడా మొత్తం కట్టకపోయినాయి అయ్యా మాకు అసలు ఏమీ లేవు మాకు పంపలేదు మాకు ఏమీ లేదు అనాథలం అయిపోయినాం ఆదుకోవాలయ్యా ఎవరైనా సరే ఆదుకోకపోతే మా బతుకులు అగాధం అయిపోతాయి అయ్యా పిల్లలతోటి పిల్లలు మంచినీరు విషయంలో కానీ పునరావిష్ట కేంద్రాలని నిర్మించే దాంట్లో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది భోజనాలు లేక రెండు రోజులు బట్టి సార్పాక్ ప్రాంతంలో ఐటీసీ బీపీఎల్ అట్లానే మసీదు ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ ప్రగతి స్కూల్లో మంచినీళ్ళు భోజనాలు లేక అల్లాడుతున్న ప్రజలు కానీ అధికార పార్టీ వాళ్ళు నాకు అంతుంది ఇంతుందని చెప్పుకోవడం తప్ప స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ప్రకటనలు చేసి చూసి పడే తప్ప దానివల్ల ప్రజలు కొరికింది ఏమి లేదు అందుకోసం ఈరోజు రాత్రి భోజనాలాగా సినిమాల సార్పా సెంటర్ల సినిమాల భోజనాలాగా వంద మంది రాత్రి పొత్తున్నారు భోజనాలాగా మంచినీళ్ళగా అల్లాడిపోయారు మహిళలు ఘోరంగా ఏడవడం కూడా జరిగింది దీని మీద వెంటనే ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకి వరద బాధలకు అందరూ కూడా భోజనాలు మంచినీళ్ళు సౌకర్యాలను కూడా అందించాలని కూడా కోరుతున్నాం ఐటీసీ బీపీఎల్ కనీసానికి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ఆ ఐటీసీ నుంచి కూడా ఎటువంటి కూడా సహాయ సహకారాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్న సార్పా ప్రాంత ప్రజలకి ఏమాత్రం కూడా అందలేదని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు గోదావరి ఇంకా రెండు మూడు రోజులు ఉండేటట్టుకుంది ఆ రెండు మూడు రోజులు గోదావరి తగ్గే లోపల ప్రజలకందరూ కూడా వరద బాధలకందరూ కూడా న్యాయం చేకూర్చాలా వాళ్ళకందరూ మంచినీళ్ళు భోజనాలు మొత్తం కూడా అందేటట్టుగా ప్రభుత్వం అధికారులు ఐటీసీ మేనేజ్మెంట్ కూడా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున రోడ్డు మీద కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారు కూడా మేము సూచిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎంపీపీ సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ ఎవరితో చెప్తారు ఏంటి ఇక్కడ
ఫోటోలు కనకుండా వీడియో కన పడుతుంది ఏమో రాజేష్ హరీష్ రావు గారికి అలాగే మన ఎంపీపీ కొత్త ప్రభాకర్ అన్నకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము మా గ్రామానికి నీళ్ళ ట్యాంక్కి శాంక్షన్ చేసినందుకు ఎప్పటికనేకు రుణపడి ఉంటాము ఇందుకు మాకు సంతోషంగా ఉంది అన్ని పనులు కూడా చేస్తాడని నమ్మకం ఉంది మన మల్లపల్లె గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి పథకంలో భాగంగా గౌరవ మంత్రి గారు హరీశన్న గారు మన దుబ్బాక ముద్దుబిడ్డ మన గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారి సూచనల మేరకు ఈరోజు ఈ గ్రామంలో నీళ్ల కొరత ఉంది ట్యాంకు సరైన విధంగా పనిచేస్తలేదని చెప్పేసి గ్రామ సర్పంచ్ ప్రజలంతా మొన్నటి అన్న చెప్పినట్టు అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజు అన్నగారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఇస్తానన్న మాటలో భాగంగా ఈరోజు మన మల్లపల్లె గ్రామంలో ఈరోజు ఈ వాటర్ ట్యాంకును ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది అంచెలంచెలుగా అభివృద్ధి పథకంలో నడుపుతున్నటువంటి గౌరవ సీఎం గారికి గౌరవ మంత్రి గారికి గౌరవ ఎంపీ గారికి మేము వాళ్ళ అడుగుజాడలో ఉండి అన్ని విధాలుగా మేము సహకరించి అభివృద్ధిలో భాగంగా వాళ్ళు పంచుకున్నటువంటి దానిలో మేము కూడా వృత్తభక్తిగా సాయం చేసి ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పేసి సభాముఖంగా గౌరవ పెద్దలందరికీ చేతులెత్తి గ్రామస్తులందరికీ చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మెరుదొడ్డి మండలంలోని మల్లిపల్లె గ్రామంలో మరి మా ప్రియతమ నాయకుడు మంత్రి హరీష్ అన్న ఇచ్చిన శాంక్షన్, మరి ఎంపీ కొత్త ప్రభాకర్ అన్న ఇచ్చిన శాంక్షన్కు మేము మెరుదొడ్డి మండల తరఫున శిరస్సు వంచి మొక్కుతున్నాం. వాస్తవంగా అంబేద్కర్ ఇనాగ్రేషన్లో మల్లిపల్లె సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండవ విడతగా 9 మంది మహిళా సభ్యులకు 10 చొప్పున పెంపుడు నాటుకోళ్లను పంపిణీ చేశారు. నాలుగు ఐదు ఉన్నాయి చూడు అన్న లెక్క పెట్టుకున్నాను మూడు చూసుకోండి కాబట్టి కలిపి ఉంటాయి చిన్న పెద్దగా రెండు గద్దలు చూద్దామా కాజీపేట వారి బాల వికాస సాంఘిక సేవ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉష్ణా కేంద్రంలో ఓ 4 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. మనం 3-4 వాటర్ ప్లాంట్ పెట్టాం. ముఖ్యంగా ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే 9 మందికి నాటుకోలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు 3 గ్రామాల నుంచి వచ్చారు. ఒక 5-6 నెలల క్రితం చాలామందికి ఇవ్వడం జరిగింది. నాటుకోళ్ళ పెంపకం చాలా అవసరం. ఒకప్పుడు మన తల్లిదండ్రులు మన జీవనంలో ఇది ఒక భాగం. నాటుకోళ్ళు కానీ, గొర్రె కానీ, మేక కానీ, ఆవు కానీ ఎట్లయితే జీవనంలో ఒక భాగం ఉన్నదో ఇప్పుడు కూడా నాటుకోళ్ళు చాలా అవసరం. ఈ నాటుకోళ్ళ వల్ల ఆరోగ్యకరంగా గుడ్డు కానీ దీని మాంసం కానీ ఉంటుంది. ఓ పోల్ట్రీలలో ఇంజెక్షన్లు వేసి ఆ నాటుకోళ్ళు అది పోల్ట్రీ ఫామ్లలో ఇచ్చే కోళ్ళ వల్ల ఆరోగ్యాలు ఇష్టపడుతున్నాయి, క్యాన్సర్ వస్తుందని కూడా అంటారు. మనం జాగ్రత్తలుగా పాటించవలసినటువంటి అవసరం. ఈ నాటుకోళ్ళ పంపిణీ వల్ల ఇంకా చాలామంది కూడా మేము అడ్రస్ తెలుసుకొని కూడా
ఇస్తాము. మామనూరులో ఎక్కడైతే వరంగల్ అవతల మామనూర్ క్యాంపులో ఈ నాటుకోళ్ళ పెంపకం కేంద్రం ఉన్నదట. అక్కజలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా జ్యోతిని కానీ మా నిర్మలను కానీ అడిగితే రేపు ఎల్లుండి వాళ్ళ నంబర్ కూడా ఇస్తాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి బాలక్క చెవరెడ్డి సార్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఇద్దామనుకున్నారో మన దగ్గర ఇవి తీసుకొచ్చుకొని మనం ఆర్థికంగా ఆరోగ్యకరంగా ఉండడం కోసం ఇది వాడుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా బాల వికాస సాయక సేవ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి బాలకు కానీ జింగరాశి అంకులకు కానీ షారెడ్డి ఈడికి కానీ వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి 10 కోళ్ళ నాటుకోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా 5 నెలల క్రితం కూడా ఇట్లానే ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా 10 కోళ్ళు ఇస్తా ఉన్నాం. బాల వికాసాన్ని వచ్చి వీటిని బాగా చాలుకుంటే వీటికి గద్దల వల్ల పిల్లల వల్ల ప్రమాదం ఉంటుంది. అవిటి నుంచి రక్షణ చేస్తే ప్రతి ఇంటికి 100 కోళ్ళు అవుతాయి. వాళ్ళ మా కోళ్ళ మాంసం కానీ దుడ్డు కానీ మనకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యకరంగా కరంగా కూడా మన అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం సెలవు తీసుకుంటాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ భారతి భూపతి గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లపల్లి గ్రామంలో గడ్డి మందులు పిచికారీ చేశారు. అది ఉన్నది కనుక పరిశుభ్రం పాటించాలని చెప్పేసి మల్లుపల్లి గ్రామంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మల్లుపల్లి గ్రామంలో ఈరోజు గడ్డి మందు పిచికారీ చేయడం జరిగింది. నిన్న కూడా బేసిన్ పౌడర్ కూడా చల్లడానికి మురికి కర్వలు పరిశుభ్రం కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఎవరికైనా కూడా జ్వరాలు కానీ దగ్గు కానీ వస్తే గ్రామ పంచాయతీ వద్ద మీరు దాన్ని నమోదు చేసుకోగలరని చెప్పేసి కూడా మేము ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో దోమలు కానీ ఏది ఉండకుండా కూడా ఈరోజు గడ్డి మందు కొట్టడం జరిగింది. ఈరోజు గడ్డి మందు కొట్టిన తర్వాత రేపు అదే దోమల మందు కూడా కొడతామని చెప్పేసి కూడా మేము ఈ ఏది ప్రజలకు కూడా కోరడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుపాడు మండలం బూరుగుపాడు గౌతాపురం కాలనీలో వరద బాధితులు రోడ్డు మీద ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు బంద్కు పిలుపునివ్వడంతో ముందస్తుగా ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత్ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో
విద్యా సంస్థలు బంధులో పిలుపునివ్వడం జరిగింది. ఆ బంధులో కార్యక్రమంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు బంద్ స్కూళ్ళు బంద్ పెట్టడానికి వెళ్తున్న క్రమంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ నాయకులని ముందస్తు అరెస్టు చేయడం సిగ్గు చేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఒకవైపు విద్యార్థి సమస్యలతోని కొట్టుమిట్టలు ఆడుతున్నప్పటికైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసము స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వానికి పర్యటన మీద ఉన్నటువంటి శుద్ధిసోయి ఈరోజు విద్యారంగాలపైన విద్యార్థి సమస్యలపైన కనీసం లేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం లేక మౌతిక వసతులు లేక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకవైపు యూనిఫామ్లు లేక ఈరోజు పాఠ్యపుస్తకాలు లేక ఈరోజు స్కానింగ్ చేతులు లేక ఈరోజు ఎంఈఓ రెగ్యులర్ ఎంఈఓ లేక ఈరోజు చాలామంది విద్యార్థుల సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి అన్నటువంటి ఈరోజు పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం ఇప్పుడైనా అధికారులు మేలుకొని ఈరోజు ఖాళీగా ఉన్న పోస్టులను, టీచర్ పోస్టులను, ఉపాధ్యాయ పోస్టులను, ఎంఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అరెస్టు సిగ్గుచేటని చెప్పేసి పోలీసులని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం దీన్ని చేసిన పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా సమస్యలు పరిష్కరించకుంటే ఒక మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడంతో నిరసనగా వెంటనే ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి పెంచినటువంటి జీఎస్టీ 18% కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ ఏదైతే ఇచ్చారో జీఎస్టీ పాలతృప్తులను పెంచే జీఎస్టీ ఉపసంహరించాలని దాన్ని తప్పకుండా ఉన్నతాధికారులు పంపిస్తాము. ఇమీడియట్లీ ఇదే రోజు సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి తదుపరి చర్యలు పంపిస్తాం. థ్యాంక్ యూ. ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఏదైతే పాలు ఉన్నాయో ఆ పాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి అనేక రకాల పదార్థాల మీద కేంద్ర ప్రభుత్వం 18% జీఎస్టీని ఇవాళ విధించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాన్ని నిరసిస్తూ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లాల్లో పెద్ద ఎత్తున అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు మణిపూర్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మన టీఆర్ఎస్ పార్టీ యొక్క నిరసన జీఎస్టీని 18% పూర్తిగా తగ్గించాలని భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి వినియోగదారులందరికీ కూడా దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తహసీల్దార్ గారికి ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం వైఖరి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట కోహెడ మండలంలో నేడు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముట్టడికి టీపీసీసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు। హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో మమ్మలను హుస్నాబాద్ పోలీస్ సిఐ ఎస్ఐ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మమ్మల్ని పిలిచి పొద్దున 5-6 గంటల నుంచి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది। ఇలా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్లో మా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి మీద అక్రమంగా ఏదైతే ఈడీ ద్వారా కేసు పెడదామని ప్రయత్నాలు జరుగుతున్నాయి। నేషనల్ హెరాల్డ్ పత్రిక అనే విషయంలో आम को मोहन करोना ज्वरम वार रोज इंटे आम कोई राहुल गांधी गारे चालासारी ईद गंटल आर गंटल पद गंटल आज इबंध पड़ेर देश मतलब चाल बाधपड़ता इध कांग्रेस समस्या मैं अटले मुख्य स्वतंत्र वेना की 12 संवर मुझे नेहरू नायकत्व में नेशनल हेराल्ड पत्रिकसर स्वतंत्र उद्यम कोसम स्वतंत्र कोसम ఇప్పటికి 87 సంవత్సరాలు అవుతారు సోదరం వచ్చే 75 సంవత్సరాలు అవుతారు మరి మోడీకి 72 సంవత్సరాలు మరి ఆయన పుట్టక ముందు 15 సంవత్సరాల ముందు పెట్టినటువంటి పత్రిక ఇది భారతదేశంలో వందలాది వేలాది పత్రికలు పెట్టుకున్నారు కావచ్చు అవి మధ్య నడతనేయో అవి ఒక ప్రైవేట్ వ్యక్తుల సంస్థలు అవి మరి దానికి సంబంధించిన దాంట్లో దేశ సమస్యలను పక్కకు పెట్టి మోడీ బీజేపీ వాళ్ళు ఇదొక దేశం సంబంధించినటువంటి ఇష్యూ లాగా మన దేశం రూపాయి విలువ పడిపోయి 82% పడిపోయింది ప్రపంచంలో డాలర్తో చూస్తే పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి నేషనల్ సంస్థలు మొత్తం సర్వనాశనం చేసి భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పుడు ముండు పిన్ను ఎట్లయితే తయారు చేయలేని పరిస్థితి దేశంలో అటువంటి ఇబ్బందులలో భారతదేశం నిటపడతా ఉంటే సంబంధం లేని నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి ఇంత ఆ మోడీ నాయకత్వంలో ఈడీని सीबीआई इवंट रंग दी कक्ष साधिपने चाहिए अवसर लेकिन प्रजा ग्रहिशे राबे रोज विशेषण तो मंच సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నియోజకవర్గంలోని 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు అత్యవసర సమావేశం నిర్వహించారు। మరి శ్రీరామన్న గారి నాయకత్వంలో మనం మేము ఇన్ని అంటే మొత్తం 119 నియోజకవర్గాలల్లో ఒక టాప్ 10-15 నియోజకవర్గాల్లో జరిగే సభ్యత్వం జరిగింది। నిన్నటి నుంచి కొంతమంది వాట్సాప్ లలో పెడతా ఉన్నారు టపాసులు కూడా కాల్స్తా ఉన్నారు మండల హెడ్ క్వార్టర్స్ కొంచెం ఆ టపాసులు కాల్చే దాంట్లో ఉన్నోళ్ళు ఎంతమంది ఎన్రోలర్స్ ఉన్నారు వాళ్ళకి సభ్యత్వాలు ఎంతమందికి ఉన్నాయి అనే విషయాల మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం। రేపు వచ్చే ప్రోగ్రామ్ బసవాపూర్ మీదకెళ్ళి ఉస్నాబాద్ మీదకెళ్ళి పోయే ప్రోగ్రాంగా డీసీసీ అధ్యక్షులు ముగ్గురున్నారు మన ఉస్నాబాద్ నియోజకవర్గం నరసారెడ్డి గారు కొయ్యడ ఉస్నాబాద్ అక్కన్నపేట మూడు మండలాలు కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు లేదు పెద్దలు పొన్న ప్రవాహరణ నోటీసులు లేదు కాబట్టి మీరు బసవాపూర్ పోయే ప్రోగ్రాంకు పోకండి కాంగ్రెస్ వాదులు అనుకునే మాట కరుడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మామూలు కాంగ్రెస్ సింపథైజర్స్ కూడా ఓకూరి దయచేసి మన పార్టీ పెద్దలు పెట్టినట్టు మనం నడుచుకోవాలి అని మీకు నేను మనవి చేస్తూ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మే 6వ తారీఖు నాడు చెప్పండి ప్రజలలో ఉన్నోళ్ళకే టికెట్ యువకులకే టికెట్ ప్రజలు మట్టుకొని నడిచినోళ్ళకే టికెట్ ఉద్యమాలలో చేసినోళ్ళకే టికెట్ అన్నాడు। మరి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు ఉస్నాబాద్ ఏరియాలో మరి ఇది అన్ని నియోజకవర్గాలకు తలుగుతే మన పార్టీకి నష్టమవుతుంది కదా ఇది మాకు ఇవాళకి ఇలాంటి కొన్ని ఆర్డీల్స్ అంటే కింద మీద కొంత అనుభవాలు ఉన్నాయి కానీ మా మోకాలు మోచేతులు కొట్టుకపోయినాయి కానీ అందరు కొట్టుకపోతే
పార్టీకి నష్టకాలం అవుతుంది. ఇది మంచి కార్యక్రమం కాదు, శ్రేయస్కరమైన కార్యక్రమం కాదని మీ దృష్టి ద్వారా అప్పీల్ చేస్తూ ప్రవీణ్ పోయినాక గ్రామ పంచాయతీ కలిగింది, తర్వాత జడ్పీటీసీ ఎన్నికలైంది, ఎంపీటీసీ ఎన్నికలైంది, సింగిల్ విండో ఎన్నికలైంది, హుస్నాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైంది. ఇవన్నీ శ్రీరామ్ గారి నాయకత్వం చాలా వాటిలల్లో ఒక మెరుగైన అంటే పార్టీ మొత్తం ఊడ్చుకపోయిందనే ఒక పరిస్థితి ఉంది. సిద్దిపేట జిల్లాలో 23-24 మండలాలు ఉంటే ఒకే ఒక్కటి హుస్నాబాద్ సింగిల్ విండో గెలవడం జరిగింది. అంటే ఎన్ని త్యాగాలకు ఆయనకున్న వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు గురేది ఇంత కష్టపడ్డారు కావచ్చు. మరి లాస్ట్ చివరక నాది ఇది ఆరోపణ కాదు, 14-17 గ్రామాలు ఉన్నాయి, ఏది ముల్కనూరు బ్యాంకు పరిధి. ఎంతమంది సర్పంచులు గెలిచారు, ప్రైవేట్ రెడ్డి మనుషులు, ప్రైవేట్ రెడ్డి సార్ మనుషులు, ఎంతమంది ఎంపీటీసీలు గెలిచారు. ఇలా మా మిత్రులపై మాట్లాడతారు, మా మిత్రులపై వాట్సాప్లో పెడతారు, వాట్సాప్లో పెట్టేవాళ్ళు.